ఉంటారని ప్రకటించిన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నించారు, అయితే మీకు మిమ్మల్ని స్వాగతిస్తూనే వరదరాజ రెడ్డి గారు పార్టీలోకి వచ్చినా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన వేలు పెట్టకూడదు, ఆ కండిషన్ అయితేనే తీసుకుంటామని పార్టీ చెప్పడంతో మీరు దూరం అయ్యారంటున్నారు, వాస్తవమేనా? నోటికి వెయ్యి పాళ్ళ పద్దాం. నేను ఎప్పుడూ యాచించి నేను ఇటుకొస్తాను అటుకొస్తానని పోయేవాని కాదు. నాది ఇండస్ట్రీ, చంద్రబాబు ఇండస్ట్రీ చెప్తా అంటాడు కదా, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నాకే ఇండస్ట్రీ అని చెప్పుకోవాల్సిన పనిలో నేను. మీరు అడిగి ఇంతగా చెప్పినట్టు 35 ఏళ్ళు రాజకీయ సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నాయి, కానీ నేను పోయి యాచించామని అయితే కాదు. యాచించి వాళ్ళు అక్కడ కాచుకొని ఉండి పిలిచిపోతాడు, పిలుచుతారు, ఇప్పుడు పిలుస్తారని ఉండేవాడిని కాదు. అట్లా అడుగు కూడా పెట్టాను. నేను గౌరవప్రదమైన రాజకీయాలుగా ఇంతవరకు చేసినాను, గౌరవప్రదంగానే నిష్క్రమిస్తాము. మనము చనిపోయేంత వరకు అట్టే ఉంటాం తప్పక. దిగజారిన రాజకీయాలు చేతులు కింద పెట్టి ప్రాధేయపడి బాగు ప్రతిగట్టు రాజకీయాలు చేయను చేయను చేయను. దిగజారిన రాజకీయాలు చేయను. అయితే ఇప్పుడు మీరు ఆదినారాయణ రెడ్డి గారితో మీకున్న అనుబంధం కారణంగా మీరు కూడా బీజేపీలోకి వెళ్ళిపోవడానికి ముందుకు పోతున్నారంటే ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఆ విధంగా ప్రణాళిక రచించుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వరదరాజ రెడ్డి గారు బీజేపీలో పోతున్నారా అన్నది కూడా బయట చాలామంది చర్చించుకుంటున్నారు, దీని గురించి ఏమంటారు? 100% వాస్తవము. నేను ఒకప్పుడు 1978లో అప్పుడు జనసంఘ్ పార్టీ ఉన్నింది. ఆ జనసంఘ్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు నాకు దగ్గరైన ఒక అడ్వకేట్ వైవి సుబ్బారెడ్డి అని ఆయన పొద్దుటూరు జనసంఘ తరఫున పోటీ చేసింటే నేను ఆ రోజుకు ఆయనకు ఆ ఎన్నికల్లో ఆయన వైపే నేను ప్రచారం చేస్తాను. జనసంఘ్ పార్టీ నుంచి బీజేపీ ఉద్భవించింది. ఆ ఉద్భవించిన దాంట్లో అప్పటి నుంచి ఉండబడిన కొంచెం కేంద్రంలోకి సంబంధికులు కానీ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు అప్పటి వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారు. నేను పోవాలంటే వాళ్ళ ద్వారా పోతాను, కానీ వీళ్ళను వాళ్ళని అడిగి నేను పోతాను అనాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఏ పార్టీలోకి ప్రస్తుతం పోయే పరిస్థితులు అయితే ఏం లేదు, లేను. అంటే ఇంకా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్టే వరదరాజ రెడ్డి గారు. చూద్దాం, ఇప్పుడే ఎందుకు చెప్పాలా, అవన్నీ మాట్లాడదాం మనం, మనం సమయం ఉంది కదా. అవునా? ఓకే ఓకే ఓకే. అంటే రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు ఇప్పుడు, హత్యా రాజకీయాలు ఫ్యాక్షన్ కూడా దూరంగా ఉన్నట్టేనా? అండి, హత్యా రాజకీయాలకు ఎప్పటి నుంచో గుడ్ బై కొట్టేసినాం. నేను నేను చెప్పాను మీకు, 94 వరకు బాంబుల సంస్కృతి ఉన్నింది, 99 తర్వాత డబ్బు సంస్కృతి వచ్చిందని. ఆ బాంబులు అంటే అప్పుడు చేయగలిగినాం, కానీ అది ఏదో ఒక 10,000 పెడితే అప్పుడు బాంబులు నియోజకవర్గం అంతా సరిపోయేమైనా వచ్చేటివి. ఇప్పుడు 1,00,000 1,000 రూపాయలు ఇస్తావా, 2,000 ఇస్తావా ఓటుకునే పరిస్థితులు, అంత పరిస్థితి మా దగ్గర లేదు కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటాడా? అట్లా పాత ఇండస్ట్రీస్ అయితే ఇప్పుడు కూడా రెడీనే. పాత ఇండస్ట్రీ అయితే ఇప్పుడు కూడా రెడీనే. పెద్ద డబ్బులు పెద్దగా ఖర్చు అయ్యేటి కాదు దాంట్లో. ఓకే, ఇది క్యాష్, హార్డ్ క్యాష్ మాకు చేతికి ఏమంటున్నారు. 2,000 ఒక ఓటర్ ఇచ్చే బదులు 2,000తో ఎన్ని బాంబులు తయారు చేయొచ్చు అంటారు? 2,000కు 200 బాంబులు తయారు చేయొచ్చు. 2,000కు 200 బాంబులు తయారు చేయొచ్చా? చేయొచ్చు. అప్పుడు చేస్తాను, అప్పుడు చేసే కాలం అది. ఇప్పుడు వాటి ధర కూడా కాస్ట్లీ అయినచ్చు. ఇప్పుడు దాంట్లో ఈ అగ్గిపెట్టెల మందుకు వాడుతుంటామే అది, అది అవన్నీ ఉంటాయి. అన్నీ ఎక్కడెక్కడో తమిళనాడుకు పోయి అప్పుడంతా తీసుకొచ్చుకునే వాళ్ళము, ఏదో రకరకాలుగా ప్రయత్నాలు చేసి. అప్పుడు కూడా దాని మీద పోలీసుకు దొరికితే పట్టుకొని కేసులు పెట్టే పరిస్థితి ఉండబడినప్పుడు కూడా ఎట్లో మా పరిస్థితుల్లో అప్పుడు అక్కడ సాయించుకొని చేసుకుంటాడే వాళ్ళం. అది ఒక 6 నెలల ముందే, అది ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందే ఒక ప్రణాళిక రూపొందించుకొని దానికి కొంతమంది మనుషులు ఏర్పాటు చేసి వారి ద్వారా ఎప్పుడు చేరుతాడా, ఎలా చేరుతాడా, ఎక్కడికి వస్తాడా, ఎట్లా డబ్బులు పంపిస్తాడా అనే, అది ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు నక్సలైట్ల ప్లాన్ మాదిరి ప్లాన్ వేసుకుంటే చేసుకుంటానే మేము అట్లా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.